Hi friends, welcome to EMAYA channel. Ee roju manam Andhra Pradesh loni Guntur jilla Vinukonda vacham. Ee roju Vinukonda konda paina velasinatvanti charitratmaka shivalayam Sri Ramalingeswarasawmi devasthanam. Ee roju manam ee yokka Ramalingeswarasawmi devasthanam gurinchi ee yokka Vinukonda gurinchi manam poorthi vivaralu sekarinchi deeni yokka visishtata visheshalanu kuda ee roju telusukune prayatnam cheddam. కొండెక్కేసాము ఈరోజు మనం వినుకొండ కొండ మీద ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము ఇక్కడ దగ్గరలో మనకి ఒక గృహ కూడా ఉంది ఇదో ఇదే గృహ ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్ ఉందని చెప్పేసి ఇక్కడ అనుకుంటున్నారు కొండ మీద ఉన్నటువంటి అతిపెద్ద కోనేరు ఇది 365 రోజులు కూడా ఇక్కడ నీళ్లు ఉంటాయి కొండ మీద ఉన్నటువంటి అతిపెద్ద కోనేరులో ఇది ఒకటి ప్రేక్షకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కోనేరును చూసి ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహకరంగా ఎంజాయ్ చేస్తుంటారు హై ఫ్రెండ్స్ వినుకొండ కొండ మీద ఒక ప్రత్యేకత ఉంది ఏమిటో కాదు సీతమ్మ దేవిని రావణాసుడు అపగ్రహించిన తర్వాత సీతమ్మ దేవిని వెతికే ప్రయత్నంలో రాములు వారు ఇక్కడ సేదతీరినటువంటి ప్రదేశాలు అలాగే ఇక్కడ ఎన్నో గృహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు వాటిని మనం చూద్దాం రండి చూశారు కదా ఫ్రెండ్స్ గృహకు పోయే మార్గం ఇదే కనీసం మనిషి కూడా పోలేనట్టుగా చెట్లు కొండలు ఇక్కడ ఎంత దగ్గరగా ఉన్నాయో మీరే చూడండి అతి కష్టం మీద కూడా మనం ఈరోజు గృహని మనం చేరుకునే ప్రయత్నం చేద్దాం చూస్తున్నారు కదా ఇక్కడే సీతమ్మ దేవిని రావణాసుడు తీసుకువెళ్ళిన తర్వాత రాముడు సీతమ్మ జాడ కోసం వెతికే ప్రయత్నంలో ఇవో ఇదే ప్రదేశంలో రాములు వారు సీత తీరినటువంటి ప్రదేశం ఇదే అలాగే ఇది మొత్తం కూడా ఒక గృహగా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అలాగే ఈ రోలు కూడా ఎంతో చారిత్రాత్మకమైన అటువంటి రోల్ గా భావించడం జరుగుతుంది అదే కాకుండా ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క పాదాలు కూడా ఉన్నాయి అనేటం ఇక్కడ ఒక ప్రత్యేకత ఆ పాదాలు కూడా ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఖచ్చితంగా రాళ్ళు చాలా ఉన్నాయి అయినా సరే మనం ఖచ్చితంగా ప్రయత్నించి తీరదాం అతి కష్టం మీద అయినా సరే మనం ఈ కొండని ఎక్కి ఇక్కడ ఉన్న విశిష్టతని తెలుసుకునే ప్రయత్నంలో మనం నిమగ్నం అవుదాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ క్లైమేట్ ఎలా ఉందో చూడండి ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఆనందకరంగా ఇక్కడ చాలా చాలా బాగుంది ఆల్మోస్ట్ కొండ కలిసిపోయాం చెప్పడానికి కూడా మాట రావట్లేదు చూస్తున్నారు కదా ఈ క్లైమేట్ అంతా చూడండి ఇప్పుడే అలాగే ఇక్కడ ఇంకో విశేషం కూడా మనకు తెలిసింది దగ్గరటువంటి ఇంకో గృహ కూడా ఉందంట ఆ గృహలో నాగమయ్య పడగలు కూడా ఉన్నాయి అనేది ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది ఆ యొక్క నాగమయ్య పడగలు కూడా
మనం ఈరోజు ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఈరోజు పరిశీలిద్దాం. లెట్స్ గో. ఇక్కడ భయంకరమైన చీకటి కూడా ఉంటుందంట, అయినా మనం భయపడద్దు. లెట్స్ గో. రెండు రాళ్ళ సందులో ఉంది చిన్న గృహ, కానీ ఈరోజు మనం ఆ గృహలోకి వెళ్ళి అక్కడ ఏముందో, అసలు ఏమన్నా ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద గృహ ఉంది. ఈ గృహలో కూడా ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్తున్నాడు నాతో పాటు, మీరు కూడా వచ్చేయండి. హాయ్. చూసారు కదా అది పెద్ద గృహ, ఇక్కడ కొండ మీద ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో చాలా కూల్ గా ఉంది. మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, చూద్దాం రండి. అదే కాకుండా తొలేకాదశి పండుగ రోజు ఈ యొక్క గుడికి తిరణాలు అనేటువంటి జరుగుతుంటుంది. ఈ యొక్క తిరణాలకి గుంటూరు జిల్లానే కాకుండా ప్రకాశం జిల్లాల నుంచి కూడా, రకరకాల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క తిరణాలకి ఎంతో ఆహ్లాదకరంగా ఈ వినుకొండ పట్టణం మొత్తం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆ రోజు ఉండటం జరుగుతుంది. ఈ వినుకొండ అనే పేరుకు కూడా ఎంతో చరిత్ర ఉందని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వినుకొండ యొక్క చరిత్ర ఏంటో కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రెజెంట్ హాయ్. ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ఉన్నారు. వారి మాటల్లో ఈ యొక్క దేవాలయం గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వినుకొండలో వినుకొండ కొండపైన ఉన్నటువంటి చారిత్రాత్మక శివాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు. జానపాటి పరమేశ్ గారు వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు. వారి మాటల్లో రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయం విశిష్టను విశేషాలు, అదే విధంగా ఆ కొండలో ఉన్నటువంటి వృక్ష సంపదను గురించి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృతయుగంలో ఈ యొక్క కొండని శృతగిరి అని పిలిచేవారు. ఓకే. శృతగిరి అని పిలుస్తూ ఉన్నప్పుడు, అంటే త్రేతాయుగం వచ్చినప్పుడు శృతగిరి అని పిలవక ముందు దాన్ని కమటగిరి అని పిలిచేవాళ్ళు. కమటగిరి అంటే ఏంటంటే, ఒక కమట ముని శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమై వరం ఏం కావాలని కోరుకుంటే, నా యొక్క శరీర భాగాల మీద నీ యొక్క పాదాలు ఉంచి కొలువై ఉండని చెప్పేసి వరం అడిగాడు. అప్పుడు మహాశివుడు నీ కోరిక తప్పక ఫలిస్తుంది, అయితే త్రేతాయుగంలో జరుగుతుంది అని చెప్పేసి స్వామివారు ఆయనకు అభయం ఇచ్చారు. ఈ కమట ముని తపస్సు చేసినటువంటి స్థలం కాబట్టి కమటగిరిగా పిలువబడింది. ఫస్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీరు మార్కాపురం వెళ్ళే రోడ్డు వెళ్ళినా కానీ, లేదా మన కారంపూడెల్లే రోడ్డు ఎండింగ్లోకి వెళ్ళి చూసినా కానీ, మన యొక్క వినుకొండ, ఈ వినుకొండ అనేటువంటిది ఒక తాబేలాకరణ కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చిన తర్వాత శ్రీరాముడు శివభక్తుడు. ఈయన శివభక్తుడు కాబట్టి ఆయన ప్రతిరోజు ఉదయాన్నే శివుడికి నిత్యం పూజ చేయాలి కాబట్టి ఆయన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్ఠించిన రోజు తొలేకాదశి పండుగ కాబట్టి అప్పటి నుంచి తొలేకాదశి పండుగ జరుపుకుంటారని ఒక ఐతిహ్యం ఉంది. అయితే దీంట్లో విషయం ఏంటంటే, పైన ఉన్నటువంటి ఆధారాల ప్రకారం అయితే అక్కడ సీతకొండ ఉంది, రామకొండ ఉంది, జానకి బండ ఉంది. వీటన్నిటిని ఆధారంగా మనం ఏం చెప్పుకోవాలంటే, మనం పూర్వ రోజులు ఇదంతా కింద అడవిగా ఉండేది, అడవి ప్రాంతం. ఇప్పుడు మనకు ఆకాశంలో విమానాలు ఎలా తిరుగుతాయో అప్పుడు పుష్పక విమానాలు అలా తిరిగాయి. కానీ పుష్పక విమానం అనేటువంటిది మొట్టమొదటిసారిగా రావణాసురుడి దగ్గర మాత్రమే ఉంది. ఆ యుగంలో మొట్టమొదటిసారిగా పుష్పక విమానం ఉంది ఎవరి దగ్గర అంటే, రావణాసురుడి దగ్గర. శ్రీరాముడు భారతదేశం అంటే పైన అయోధ్యలో పుట్టి భారతదేశం కిరీటం, అయోధ్యలో పుట్టి పాదాలు శ్రీలంక వరకు కూడా సీతాదేవిని అన్వేషణ చేసుకుంటూ వచ్చాడు.
అలా అన్వేషణ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఆయన శివభక్తుడు కాబట్టి ఆయన విశ్రమించిన ప్రతి ప్రదేశంలో కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటూ వచ్చాడు. కాబట్టి శివభక్తికి ఆదర్శ పురుషుడు ఎవరంటే శ్రీరాముడు. అది ఎలా నిరూపణ అవుతుందంటే మన దేశం మొత్తంలో కూడా శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు వేలల్లో ఉంటాయి. అయితే ఇక్కడ మనం బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీలంకకి వెళ్ళి రావణాసురుని సంహారం చేసిన తరువాత పుష్పక విమానం రావణాసురుడి దగ్గర ఉంది కాబట్టి రావణాసురుడు ఒక పొరపాటు చేశాడు కాబట్టి దానికి విభీషణుడు పశ్చాత్తాపం చెంది ఆయన దగ్గర ఉన్నటువంటి పుష్పక విమానంలో సీతారామచంద్రులను కూర్చోబెట్టి ఆశీర్వదం చేసుకొని వాళ్ళ రాజమర్యాదలతో అయోధ్యకు పంపే తరుణంలో ఇక్కడ పొద్దుగూకిన టైంలో ఆ పుష్ప విమానంతో వినుకొండ ఈ యొక్క కొండపై సుతగిరి పైన వినుకొండ పైన కొలు ఉండి ఆయన దిగి ఇద్దరు కూడా ఇక్కడ ఉండటం తర్వాత శివ పూజ చేయాలి కాబట్టి శివలింగ ప్రతిష్ఠ చేయటం ఆ ప్రతిష్ఠ చేసిన టైంకి తొలియగదశి పర్వదినం అంటే ఆశ్వయుజ శుక్ల ఏకాదశి కానీ తొలియగదశి అని అంటారు. ఆ పర్వదిన రోజున శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు కాబట్టి ఇక అప్పటి నుంచి ఇక్కడ తరతరాలుగా తొలియగదశి పండుగ అనేటువంటి జరుగుతుంది. అయితే కమటగిరిగా ఉన్నటువంటిది శృతగిరిగా ఎందుకు పిలువబడిందంటే మొట్టమొదటిసారిగా శ్రీరాముడు సీతాదేవిని అన్వేషణ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సీతాదేవి ఈ దిక్కున ఈ వైపున వెళ్ళింది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పర్వతం మీద ఉన్నాడు కాబట్టి వినడాన్ని సంస్కృతంలో శృతం అంటారు కాబట్టి శృతగిరి అంటే విన్న కొండ అదే ఇప్పుడు వినుకొండగా ఓకే రూపాంతరం చెందింది అనమాట. అలాగే అక్కడ ఆంజనేయ స్వామి పాదాలు ఉన్నాయి అనేసి ఎంతోమంది చెప్తున్నారు అది నిజమా కాదా? ఇప్పుడు మనకి వినుకొండలో గుంట ఆంజనేయ స్వామి గుడి చాలా ఫేమస్ అండి. వెల్లటూరు రోడ్లో ఉంటుంది. గుంటాంజనేయ స్వామి విగ్రహం ఎలా ఉంటుందంటే శరణాంజనేయం అభయాంజనేయం అంటే ఇలా ఉంటుంది, శరణాంజనేయం అంటే ఇట్లా నమస్కారం చేస్తుంటుంది. గుంటాంజనేయ స్వామి విగ్రహము దక్షిణ దిక్కుకు తిరిగి పడమర వైపుకు నమస్కారం చేస్తూ ఉంటుంది. గుంటాంజనేయ స్వామికి పడమర వైపున రామలింగేశ్వరుడు ఉన్నాడు, అంటే కింద ఉన్న ఈయన రామలింగేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే రాముడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఆయన ఆ శివలింగానికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. అయితే ఆంజనేయ స్వామి పాదాలు ఉన్నాయి అనే దానికి ఏంటంటే అది మనకి ఆంజనేయ స్వామి పాదాలు ఉన్నాయనే దానికి పూర్తిగా చారిత్రక ఆధారాలు లేవు, కానీ సీతాదేవి జలకాలాడినటువంటి ఆ స్థలం వాటికి మాత్రం ఐతిహ్యం ఉంది. ఓకే, అక్కడ కోనేరు ఒకటి కనబడింది మాకు, చిన్న కోనేరు దాంట్లో నీళ్లు ఉన్నాయి, అది కోనేర గృహ. ఇప్పుడు కోనేరు అంటే స్వామివారి దేవస్థానం వెనకాల వెనకాల ఉన్నది విభూతిగుండం అంటారండి దాన్ని. విభూతిగుండం ఏంటంటే దాంట్లో ఎప్పుడు కూడా నిరంతరంగా వాటర్ ఉంటుంది, అది ఒక కొలంలాగా అంటే విభూతిగుండం. విభూతిగుండం అని ఎందుకన్నామంటే ఆ దాంట్లో ఉన్నటువంటి వాటరు విభూతిగా స్మెల్ అంటే వాసన వస్తూ ఉంటుంది. ఓకే, అయితే అది ఎప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ రాదు, అక్కడ ఎప్పుడు విభూతిగా వాసన వస్తుంటుంది. దాంతోనే స్వామివారికి నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి. ఇంకొకటి అంటే పూర్వ రోజుల్లో పెద్దలు చెప్పిన మాట, ఆ విభూతి గుండంలో ఒక వెన్నపూస ఇంత గడ్డని నిచ్చెన గడ్డి ఒక తాడు గడ్డి లోపలికి వేస్తే అది చేజర్లో ఉన్నటువంటి కపోతేశ్వర ఆలయంలో తేలుతుందంట. ఓకే, ఇంకొకటి కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే పూర్వీకులు ఒక నిచ్చెనకు తాడు గట్టి ఆ యొక్క విభూతి గుండానికి వదిలితే లోపలికి అది ఇంకా పోతూనే ఉండదంట, చాంతాళ్ళు అయిపోయినాయి అంట. అదే అంత లోతుంది అనమాట, అది చాలా లోతుంది. ఆ లోతున అనేటువంటిది ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. అది స్వామివారి దేవస్థానం వెనకాల నుంచి ఆ స్వామివారి దేవస్థానం కిందకి భూమి లోపలగా లోపలికి వెళ్తూనే ఉంటుంది. అది మేము ఇంకోటి విన్నాము, వినుకొండ నుంచి శ్రీశైలం వెళ్ళొచ్చంట గృహలో, అది నిజమా కాదా? విషయం ఏంటంటే ఉండొచ్చండి, అది ఇంకెక్కడికైనా వెళ్ళే అవకాశం ఉన్నాయా? విషయం ఏంటంటే వినుకొండ నుంచి శ్రీశైలం వెళ్ళే దారి ఉందా అనే దానికంటే వినుకొండ నుంచి త్రిపురాంతకం వెళ్ళొచ్చు, ఎందుకంటే త్రిపురాంతకం నుంచి శ్రీశైలానికి దారి ఉంది. వినుకొండ నుంచి త్రిపురాంతకం గృహలో నుంచి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. ఎవరైనా వెళ్ళిన ఆనవాళ్ళు ఉన్నాయా? అవి లేవు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి మాత్రం త్రిపురాంతకం ఉందని అక్కడి నుంచి శ్రీశైలానికి వెళ్ళొచ్చు, అట్లా ఉంది. అంటే పూర్వ రోజుల్లో రాజులు అట్లా భూ మార్గంలో సొరంగాలు దవ్వుకొని ఈ యొక్క సైనిక వ్యవస్థను భద్రపరుచుకునేవాళ్ళు. మొట్టమొదట అసలు మన కొండపైనే ఆ రాజులు ఉండేది కానీ ప్రజలు ఉండేది కానీ పైన మీరు గమనించే ఉంటారు, పైన సుమారు 100 రోళ్ళు ఉన్నాయి. అంటే అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు. ఆ రోళ్ళు దేనికి వాడేవాళ్ళు? వంటకి వాళ్ళు వార్పుకి వాటికి వాడేవారు అక్కడ. అదే ఫస్ట్ ఊరు అదే. తర్వాత ఇంకొక కోనేరు కూడా చూసాము, పెద్దగా నీళ్లు ఉన్నాయి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన ఈ కోనేరు ఏంటంటే స్వామివారికి కుడి చేతి వైపున దక్షిణ దిక్కులో ఉంటుంది, దాన్ని రామగుండం అంటారు, రామకొలను అంటారు. అక్కడ శ్రీరాముడు అక్కడ స్నానం ఆచరించారు, అక్కడ ఆచరించి శివుడికి అభిషేకం చేసేవారు అక్కడ వాటర్తో కాబట్టి దాన్ని శ్రీరామ కొలను అని చెప్పేసి అన్నారు అనమాట. దాంట్లో స్నానం చేస్తే కొన్ని చర్మ వ్యాధులు పోతాయి, ప్లస్ అదిగాక పాప నివారణ కూడా జరుగుతుంది అనేటువంటి కథనం కూడా ఉంది. ఇవి ఉన్నాయి కదా రాతి కట్టడాలు, అవి ఏ కాలం నాటివి? అక్కడ ఎవరన్నా ఇదివరకు రాజులు కానీ ఎవరన్నా ఉండేవాళ్ళ?
విషయం ఏంటంటే మన చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే మన యొక్క స్వామివారి యొక్క దేవస్థానాన్ని చోళులు నిర్మించారు అనేటువంటి ఒక చారిత్రక ఆధారం అయితే ఉంది. సో చోళులు నిర్మించారు కాబట్టి అంటే తర్వాత ఊరి కిందకు వచ్చిన తర్వాత విష్ణుగుండీలు ఏ రకంగా పరిపాలన ఇచ్చారు అయితే చోళులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుగా కథనం ఉంది. ఇక్కడ తొలేకాదశి ఒక్కరోజే పండుగ చేస్తారా లేకపోతే విడి రోజులు ఎక్కడ విడి రోజులు ఏమైనా చేస్తుంటారా? విషయం ఏంటంటే స్వామివారి యొక్క దేవస్థానం పైకి వెళ్ళాలంటే చాలా శారీరక శ్రమం నూర్చుకుని వెళ్ళాలి. ఎందుకంటే సుమారు 950 సోపానాలు అంటే మెట్లు ఉన్నాయి. 900 ఇప్పుడున్నటువంటి ఈ అఫీషియల్ జీవితంలో మెట్లు ఎక్కడం అనేటువంటి చాలా కష్టం. అందుకని స్వామివారికి వార అభిషేకాలు వార నైవేద్యాలు జరుగుతాయి. తొలేకాదశి పండుగ మాత్రం ఈ నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భక్తులు మొత్తం కూడా స్వామివారిని దర్శనం చేసుకుని అభిషేకార్చన చేస్తుంటారు. సుమారు 50,000 మంది పైన దర్శనం చేసుకుంటూ ఉంటారు. తొలేకాదశి రోజు మీరు అన్నదానం కానీ కార్యక్రమాలు చేస్తుంటారా? అన్నదాన కార్యక్రమం వచ్చేసరికి విశ్వ హిందూ పరిషత్తు వారు నిర్వహిస్తారు. అన్నదాన అన్నసంతప్పన ఎంతమంది వచ్చినా వారు చేస్తారు. తర్వాత ఇక మంచినీటిలు కూడా ఫస్ట్ సేవా భారత్ అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు దాన్ని విశ్వ హిందూ పరిషత్తులు టేకప్ అయ్యి అందరూ ఇన్క్లూడ్గా కలిసి చేస్తున్నారు. సో వారు చేస్తుంది కూడా గొప్ప కార్యక్రమం. అయితే ఆ కార్యక్రమానికి పిచ్చుకలపాలెం గ్రామస్తులు వచ్చేసి మెటీరియల్ మొత్తం కూడా స్వచ్ఛందంగా ఉచితంగా పైకి మోస్తున్నారు. ఓకే, ఇది కూడా మనం చెప్పుకోదగినటువంటి విషయమే అనమాట. అది ఆ పిచ్చుకలపాలెంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన రామలింగేశ్వర స్వామి మన కమిటీలో సభ్యులుగా ఉన్నారు ఆ గ్రామస్తులు. సో అందుకని వారు కొంచెం మోటివేట్ అయ్యి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మేము కింద నుంచి రోడ్డు వేస్తున్నారని చూసాం కొండ మీదకి. అది ఎప్పటికో మొదలుపెట్టారా? మొదలుపెట్టారు. అది ఎప్పటికో అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు వచ్చిన మన శాసనసభ్యులు గౌరవనీయులు శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయన తత్వం ఎలా ఉందంటే కరెక్ట్గా ఆయనకు ఒక కొండని బాగా రోడ్డు వేసి ఆలయాన్ని బాగా తీర్చిదిద్ది అన్ని మంచినీటి సౌకర్యం ప్రజల యొక్క భక్తుల యొక్క రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేద్దామనే గట్టి సంకల్పం అయితే ఆయన చేశారు. ఆయన సంకల్పం చేసిన 3 నెలలకే మనకి ఘాట్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది వేగవంతంగా కనపడుతుంది. మా నమ్మకం అంటే ఒకప్పుడు ఘాట్ రోడ్డు నిర్మాణం అంటే నేను కూడా నమ్మేవని కాదు జనరల్గా, కానీ ఇప్పుడు ఈ వచ్చిన శాసనసభ్యులు కొంచెం పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆయన పని పట్టుకుంటే అది అయిపోయిందాకా వదిలిపెట్టడు ఆయన. కాబట్టి ఆయన అని ఇంకోటి విషయం ఏంటంటే ఆయన గెలిచిన తర్వాత స్వామిని దర్శనం చేసుకున్నారు, స్వామికి అభిషేకం చేశారు ఇక్కడ శాసనసభ్యులు. అలా ఆయన అభిషేకం చేసిన తర్వాత ఆయనకు మరి ఏమి మార్పు కలిగిందో ఏమి సంకల్పం స్వామివారు ఇచ్చారో తెలియదు, కానీ ఆయన మాత్రం గట్టిగా పూనుకొని అక్కడ ఘాట్ రోడ్ నిర్మాణం చేశారు. అయితే నేను ఒకటి చెప్తున్నాను, అంటే మేము గత 11-12 సంవత్సరాల నుంచి స్వామివారికి ఆలయ యొక్క నిర్వహణ బాధ్యతలు చేస్తున్నాం మేము మా కమిటీ వాళ్ళందరం కూడా. ఈ అయితే మాకు ఇంతవరకు కూడా కలగని నమ్మకం ఈరోజు మేము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కలుగుతుందంటే ఎమ్మెల్యే ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తారు అనేటువంటి భావం. అంటే ఇంతకు ముందున్న గవర్నమెంట్ కూడా చేద్దామని సంకల్పం చేశారు, కొంతవరకు చేశారు, ఒక కమిటీగా ఏర్పడి కొంతమంది చేశారు. అయితే గవర్నమెంట్ మారడం వల్ల ఈ వీరు ఆయన అంటే పార్టీలు అధికంగా తీసుకొని ఆ యొక్క ఘాట్ రోడ్ నిర్మాణాన్ని ఆయన దగ్గరుండి చేస్తున్నారు. నాకు తెలిసి ఒక తొలేకాదశి పండుగకు వరకు 90% పూర్తి అవుతుంది. ఒకవేళ ఏమైనా ఇంకేస్ ఏదన్నా ఉంటే ఏది వేసుకున్నా కానీ ఒక 1.5-2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఓకే, అది రోడ్డు మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వినుకొండ కొండ మీద శివాలయం ఇంకా ఇప్పుడున్న డెవలప్మెంట్ కంటే ఇంకా డెవలప్మెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. అది ఎలా ఏ విధంగా అవుతుంది, ఏమేమి జరగబోతున్నాయి, అక్కడ మార్పులు అవన్నీ మీరు చెప్పగలరా? స్వామివారి దేవస్థానం మొత్తాన్ని కూడా రీమోడలింగ్ చేయాలి, రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే, అంటే గుడి చేయాలి, ఒక విగ్రహాన్ని ఉంచి మొత్తం గుడి తీసేసి మళ్ళీ రీమోడలింగ్ చేయాలి. ఎందుకంటే గోపురాలు పటిష్టంగా ఉంది, అమ్మవారికి విమాన గోపురం లేదు. తర్వాత ఆలయం వచ్చేసరికి మండపం మొత్తం వచ్చేసరికి మట్టి కట్టడం అండి. ఆ టైంలో ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం మట్టి కట్టడం. దాన్ని మేమేం చేసామంటే కొంచెం సిమెంట్ కట్టడేసి ఇటుకులు ఇంకోటి ఇటుకు పెట్టేసి చాలా విగ్రహాలు ఇంకోటి విగ్రహాలు పెట్టి మొత్తం మేము కూడా వర్క్ బాగానే చేసాం. అంటే కింద నుంచి మోపించాం మేము. ఓకే, సుమారు ఒక 30 ట్రక్కులు ఇసుక దాకా మోపించాం, 550 సిమెంట్ కట్టలు తోలిచ్చాం, ఇటుకలు వచ్చేసరికి ఒక 20,000 మోయించాం పైకి, ఇలా చేసాం. చాలామంది అక్కడే నిలబడి ప్రతిరోజు నీళ్లు కొట్టాను కొండకెళ్ళ. మేము కష్టపడ్డాం, అంటే అప్పుడున్న వసతులు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏంటంటే అక్కడ ఏమేమి చేయాలంటే ఇది ఒకటి చేయాలి. దాని తర్వాత బస్సు సౌకర్యం బస్ స్టాండ్కి, అక్కడ వసతి గృహాలకి, స్వామివారికి గాలి గోపురాలు నిర్మాణం చేయడానికి, వీటన్నిటికి కూడా చాలా ఇవన్నీ చేయాలంటే మినిమం ఒక 5 ఇయర్స్ దాకా పడుతుంది. ఇప్పుడు చిన్న కొండ మీద కొలను ఉంది కదండి, అవును, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి?
చిన్నకొండ మీద కొలను వచ్చేసరికి చిన్నకొండకి చాలా ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే అది మనకి తూర్పున ఈశాన్య భాగంలో ఉంది, చాలా ప్లస్ పాయింట్. అయితే దానికి ప్రాముఖ్యత ఏంటంటే, ఇంతకుముందు ఈ ప్రజల మొత్తం కూడా అక్కడికి భక్తులు ఊతుకోవటం అవి చేసేవాళ్ళు, అదే వాటర్ని కూడా కొంచెం యూజ్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి వాటర్కి ఎందుకంటే ఒకప్పుడు వాటర్ ఇబ్బంది ఉంది, కానీ ఇప్పుడు వాటర్ సమస్య నీటి సమస్య లేదు. లేకపోవటం వల్ల అక్కడికి వచ్చి బట్టలు ఉతికే వాళ్ళు లేరు, ఇంకోటి కూడా ఏమి లేదు. అయితే ఏంటంటే దాని ప్రాధాన్యత ఏంటంటే అక్కడ అది స్వామివారి పాదాలు చెందుతుంది కాబట్టి అక్కడ కూడా స్నానం ఆచరిస్తే మంచిది అనేటువంటి ఐతిహ్యం. పైన ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా దిగి అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత మేము వచ్చేటప్పుడు ఇంకోటి కూడా విన్నాము, ఆ కింద కొండ మీద ఏదైనా పార్క్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు అనేసి మాకు అందింది, అది నిజమా కాదా? పార్కు 100% చేస్తారండి. ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తారని మీకు నమ్మకం? నా అంచనా ప్రకారం ఘాట్ రోడ్డు ఒక 6 నెలలకు పైకి పోయిన తర్వాత దాన్ని మళ్ళీ, ఇప్పుడు ప్రజెంట్ అయితే మెటల్ రోడ్డు పడుతుంది, తర్వాత తార్ రోడ్డు, దాని తర్వాత పార్కు. ఆయన అంటే ఆయన ఒక స్ట్రక్చర్ వేసుకున్నారు, ఎమ్మెల్యే గారు ఒక స్ట్రక్చర్ వేసుకున్నారు. ఎందుకంటే వినుకొండకి ఏదన్నా చేద్దాం అనేటువంటి సంకల్పం ఆయనకి రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుంచే మొదలుపెట్టారు ఆయన. ఓకే, సో కాబట్టి ముందు దీన్ని ప్రధానంగా చేసుకొని మిగతా కూడా ఆయన చేస్తారు. ఆ పార్క్ అని కానీ ఇంకోటి కానీ భక్తులకి వనం అని కానీ ఏమైనా చేద్దాం అనే సంకల్పం అయితే ఉంది. ఓకే, తదుపరి మేము కొండ ఎక్కేటప్పుడు చూసాము అన్ని విగ్రహాలు కూడా ఒకటి ఉంటే ఒకటి ఇరిగిపోయి ఒకటి కాలిపోయినట్టు అలా ఉన్నాయి, అసలు ఏం జరిగింది ఇక్కడ? విషయం ఏంటంటే మీరు చూస్తున్నారు మన దేవాలయ హిందూ దేవాలయాల మీద కొంతమంది అల్లరి మోకలు విరుచుకుపడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఆ విగ్రహాలు చిన్నకొండ మీద ఉన్నటువంటి విగ్రహాలు కూడా అలా జరిగాయి. దీని మీద మరి ఇప్పుడు మనం అక్కడ చిన్నకొండ మీద అంటే అక్కడ స్థిర నివాసాలు ఏమి లేవు, జనావాసం లేని ప్రదేశం కాబట్టి మనం ఐడెంటిఫై చేసి ఎవరు చేశారనేది మనం చెప్పలేం. అయితే అల్లరి మోకలు చేసినటువంటి విషయం అయితే మీరు అడిగిన దానికి దీనికి ఏంటంటే ఇట్లాంటి ఇంతకుముందు చాలా జరిగాయి ఆ చిన్నకొండ మీద, అంటే అసాంఘిక కార్యకలాపాలు జరిగాయి. మేమేం చేసామంటే మీరు వచ్చినప్పుడు గేటు చూసారు, ఒకటి గోడ కట్టించి గేట్ ఒకటి రెడీ చేసి బోర్డు కూడా పెట్టాం, ఆ గేటు కూడా లాక్ వేస్తున్నాం. అయితే ఇక్కడ వరకు మనం ఇటు నుంచి కట్టడి చేయగలిగాం, కానీ కొండకి గుంటాయనసం గుడి వెనకాల నుంచి మళ్ళీ ఇటు తిమ్మైపాలెం రూట్ నుంచి కూడా చిన్నకొండ మీదకి చేరుకోవచ్చు. ఓకే, ఇలా కొంతమంది వచ్చి ఇట్లా అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది చూశారు కదా ఫ్రెండ్స్, అభివృద్ధి ఇంకొక 6 నెలల్లో రోడ్డు కూడా పడి ఈ యొక్క కొండని చాలా అభివృద్ధి చేస్తామనేసి వాళ్ళ దృఢ సంకల్పంతో వాళ్ళ కమిటీ, అభివృద్ధి కమిటీ ఎంతో దృఢ సంకల్పం చేస్తున్నారు. మహమ్మదీయ కట్టడం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అదేవిధంగా వినాయకుడి స్వామి గురించి కూడా మీ మాటలో 4 మాటల్లో వివరించండి. అంటే మనం మెట్లు ఎక్కేటప్పుడు స్టార్టింగ్లో మనకి లెఫ్ట్ సైడ్ మహమ్మదీయ కట్టడం ఉంటుంది, అంటే పూర్వ రోజుల్లో అది ఒక మస్జిద్ అండి, అక్కడ కూడా ప్రార్థన జరిగాయి. దాని తర్వాత ఆ మస్జిద్ పక్కన వచ్చేసరికి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అది శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేసినటువంటి టెంపుల్. ఇంతకుముందు స్వామివారికి బాగా సంపద ఉండేది అక్కడ, దాన్ని కొంతమంది దొండగలు కొల్లగొట్టి జరగడం జరిగింది. అయితే అత్యంత పురాతనమైన ఆలయం అది కూడా, కాకపోతే అది ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంది. ఓకే, అక్కడ ఏంటంటే కట్టడం కానీ ఇంకోటి కానీ నిర్మాణాలు కానీ అనేటువంటి చేయకూడదు. అయితే ఏంటంటే కొంతమంది భక్తులు కొంచెం సెంటిమెంట్ ఉంది కాబట్టి అక్కడ ధూపదీప నైవేద్యాల వరకు మాత్రం చేసుకోవచ్చు. పర్మిషన్ ఇచ్చారా వాళ్ళు చేసుకోమని? అంటే ఈ పూజల వరకు చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేది చెప్పారు. అంతేగాని కొత్తగా ఏ కార్యక్రమాలు కానీ అక్కడ నెరవేర్చడానికి లేదు. మాటగా చెప్పారా, పర్మిషన్ ఇచ్చారా అనేటువంటిది మనకి అవగాహన లేదు. ఓకే ఓకే, అది ఇక లక్ష్మీ నరసింహస్వామి గుడి. మనకి రైట్ సైడ్ వచ్చేసరికి వినాయకుడి గుడి ఉంటుంది, వినాయకుడి గుడి కూడా పవర్ఫుల్ అండి. అంటే వరసిద్ధి వినాయక స్వామి, స్వామివారికి స్టార్టింగ్లో ఆయన దర్శనం చేసుకొని ఇప్పుడు మన శ్రీశైలం వెళ్ళినప్పుడు సాక్షి గణపతిని ఎట్లయితే దర్శనం చేసుకుని వెళ్తారో అక్కడ వినాయకుని కూడా చేసుకుని వెళ్ళాలి. అయితే ఆ వినాయకుడి గుడి టెంపుల్ కూడా ఒకప్పుడు కొంచెం డెవలప్మెంట్ తక్కువగా ఉంది, కానీ మన పువ్వాడ వెంకటరత్నం గారు టేకప్ చేసుకున్న తర్వాత బాగా డెవలప్ చేశారు దాన్ని. వారి తర్వాత తదనంతరం ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఓకే, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు, అది కూడా బాగానే ఉంటుంది. తర్వాత మీ సేవా సమితి అభివృద్ధి కమిటీ అనేది ఉంది కదా, మీరు కొండ మీద ఇప్పుడు దాకా ఏమేమి కార్యక్రమాలు చేశారు, దానివల్ల మీరు చేసే పనుల వల్ల నార్మల్ ప్రజలు కూడా ఏమైనా మోటివేట్ అయ్యి మీలో చేరటం జరిగి వాళ్ళు కూడా మీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనటం ఏమైనా జరిగిందా? జరిగిందండి. అంటే మొట్టమొదటిసారిగా మేము ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు శిథిలావస్థకి చేరుందండి. మీరు ఏ సంవత్సరంలో వెళ్ళారండి? నేను 2011లో వెళ్ళాను. 2011లో వెళ్ళాను. ఓకే, ఒంటరిగా వెళ్ళామండి. అప్పుడు వెళ్ళినప్పుడు బాగా శిథిలావస్థకి వెళ్ళిపోయి చెదులు బట్టి
పాములు ఉండి గబ్బిలాలు ఉండి ఇట్లా ఉండేది. అంటే మీరు వెళ్ళక ముందు అక్కడ ఎవరు మెయింటైన్ చేసిన వాళ్ళు లేదు? అంటే ఎండోమెంట్ వాళ్ళు మాత్రం తొలగే పర్వదిన వరకు జరిపేవాళ్ళు. భక్తులు రానప్పుడు వారైన ఏం చేస్తారంటే అంతేగాని ఒక వారం వారం పూజలు కానీ రోజు పూజలు కానీ ఏం లేవు అక్కడ. అంటే ఎండోమెంట్ వాళ్ళు అంటే ఎవరైనా ముందుకు వచ్చి చేసే వాళ్ళు ఉంటే జరిపిద్దాం అని అంటున్నారు, కానీ అసలు ముందుకు ఎవరు రాకపోవట్లేదు. వారు కూడా ఏం చేస్తారండి, అందుకని భక్తులు కూడా రావటం తగ్గిపోయారు. ఎవరు రావట్లేదు. భక్తులు ఎవరైనా 10 మంది వస్తే వారైన ఏం చేయగలరని ఏం లేదు అప్పుడున్న సిచ్యువేషన్లో. అండి ఆఖరికి తాళాలు కూడా బ్రేక్ చేసేవాళ్ళు, తాళాలు బాగా కొట్టేవాళ్ళు, గొర్రెలను దోలేవాళ్ళు, అన్ని లోపలే అట్లా చెప్పుకునేది కాదన్నమాట. అలాంటి స్థితిలో నేను వెళ్ళాను అనమాట. ఏ సంవత్సరం వెళ్ళారు మీరు? అంటే 2011. 2011లో ఓకే. 2011 వెళ్ళిన తర్వాత 2012లో డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను. అయితే మరి ఏం తెలియదు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా పుస్తకం పెట్టి చందాలు రాపించింది లేదు. అక్కడ కూడా ఒక చిన్న సైకిల్ మీద తిరిగేవాడిని. ఈ వారం ఖర్చు పెట్టంగానే రెండో వారం ప్రతిదీ మొయ్యాలండి పైకి. ఇనుము కానీ ఇసుకు కానీ ఇటుకు కానీ సిమెంట్ కట్టలు కానీ, సిమెంట్ కట్టలు అయితే పూర్తిది మొయ్యలేరని ఆఫ్ ఆఫ్ చేసేవాళ్ళం కట్టని, అలా మోపించేవాళ్ళం. వాటర్ కొట్టడం కానీ అప్పుడు బాగా కష్టపడ్డాం. అంటే నాతో పాటు గడిపోయిన నాగరాజ్ అని, దామశ్రీని అని, స్వామశంకర్ అని ఇట్లా కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు గుడికి. అయితే ఏంటంటే దాన్ని నందులు విగ్రహాలు చేయడం, గోపురాలు నూతనం కట్టించడం, లోపల మొత్తం గ్రానైట్ వేయించడం, ప్లాస్టింగ్ చేయించడం, డిజైన్లు చేయించడం, మక్కు పెట్టించడం అంతా బాగా చేసాం. స్టీల్ క్యూలో అయినా వినుకొండ మొట్టమొదటిసారిగా ఆ గుడికి అనండి పెట్టింది. ఓకే. ఆ గుడిని డెవలప్ చేసిన తర్వాత మీరు 2012-13 తర్వాత వినుకొండ కింద చాలా గుళ్ళు డెవలప్ అయినాయి. ఆ గుడిని చేసిన తర్వాత మంజునాథ స్వామి గుడి దాని తర్వాత చేసింది. ఇప్పుడు లక్ష్మీనరసింహ స్వామి గుడి వచ్చేసరికి ఈ మధ్య రీమోడలింగ్ చేశారు. వినాయకుడి గుడి కూడా పైన చేసిన తర్వాత చేశారు. ఆఖరికి పైన గుడి చేసింది చూసి కింద శివాలయం, పోస్ట్ ఆఫీస్ పక్కన శివాలయంలో వాళ్ళు కూడా కమిటీ వాళ్ళు గ్రానైట్ వేయించారు, మార్బుల్ వేయించారు గుడికి. మన డబ్బా సెంటర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి ఇట్లా లెక్కలేనన్ని గుళ్ళు కూడా పైన చేసిన తర్వాత జరిగినాయండి అన్నీ కూడా. అంటే మెయిన్ ఏంటంటే పైన స్వామికి బాగా జరిగితే టౌన్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. మీరు 2013కు ముందు వినకొండ చూడండి, 2013 తర్వాత వినకొండ పట్టణాన్ని చూడండి. ఈరోజు వినకొండ ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చాయి, ఎన్ని బ్యాంకులు వచ్చాయి, ఆఖరికి ఎన్ని సూపర్ మార్కెట్లు వచ్చాయి, అంత డెవలప్ అయింది కూడా చూడండి. ఇప్పుడు 4 లైన్స్ కూడా పడుతుంది వినకొండకి. మళ్ళీ అదిగాక మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా ఆ ఘాట్ రోడ్ సంకల్పం చేశారు కాబట్టి వినకొండ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ప్లస్ అదిగాక వినకొండకి ఇంకా మంచి గుర్తింపు తీసుకురావాలి. ఇప్పుడు వినకొండ పట్టణంలో జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం అత్యంత అరుదుగా ఆగమశాస్త్ర విధి విధానాలతో మొట్టమొదటిసారిగా నిర్మాణం జరుగుతుంది. మరి ఇప్పుడు వినకొండ పేరు ప్రపంచానికి తెలుస్తుందిగా. అంటే ఆ కీర్తిని రామలింగేశ్వరుడే మొత్తానికి ఇస్తున్నాడు, ప్రపంచానికి ఇస్తున్నాడు. సో అది మనం ట్యాంకులో నీళ్ళు ఉంటే ట్యాపులకు నీళ్ళు వస్తాయి, ట్యాంకులో నీళ్ళు లేకపోతే ట్యాపులకు రావు కదా. అదేవిధంగా పైన ఉన్న స్వామిని మర్చిపోయి కింద ఎన్ని దేవులకు పూజ చేసినా ఉపయోగం లేదు. ఆయనకి ప్రశాంతత జరిగి ఆయనకు బాగా పూజలు జరిగితే బాగా వినకొండ కూడా ముందుకెళ్తుంది. ఆయన ఒక సంకల్పం చేసుకున్నాడు, ఆయన కొన్ని స్వామివారు ఏదో సంకల్పం చేశారు, దాన్ని కొంతమందిని ఎన్నుకున్నారు, ఎవరు శక్తి తగ్గదో వాళ్ళు చేస్తున్నారు, మొత్తం కూడా బాగా జరిగిపోతుంది అనమాట. ముందు మీకు స్టార్టింగ్ మీరు 2011 వెళ్ళారు కదా, మీరు అక్కడ అభివృద్ధి చేయడానికి ఏ గోడలు పెట్టడం కానీ రిలీజ్ చేయడం కానీ దానికి ఎవరైనా చందాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. మన ఆర్ఏ మహేష్ గారు అప్పుడు ఇప్పుడు మన మున్సిపాలిటీలో ఆర్ఏగా వచ్చారు మహేష్ గారు, వారు బాగా హెల్ప్ చేశారు. అంటే ఆయనకు ఆధ్యాత్మికమైన జీవితం బాగా ఎక్కువ ఆయనకి. ఆయన మనకి ఆయన జీతం కూడా కొన్నిసార్లు జీతం కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి ఆయన. అంటే కొంచెం ఆయన ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ రిలేటివ్స్ వారు ఉన్నప్పుడు ఆయన బాగా హెల్ప్ చేశారు గుడికి. ఆయన మీ మొదటి కార్యవర్గం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2012 ఏర్పడింది అండి. అంటే అప్పటికి రిజిస్ట్రేషన్ చేయలేదు. ఎంతమంది సభ్యులతో ఏర్పడింది? అప్పుడు 15 మందితో ఏర్పాటు చేయబడింది. తర్వాత 2014లో 27 మందితో చేసింది. ఇప్పుడు 70 మంది ఉన్నారండి. కార్యవర్గ సభ్యుల్లో మెయిన్ ఒక 4 పేర్లు, అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ పదవి చెప్పగలరా? ఇప్పుడు ప్రజెంట్ అయితే వ్యవస్థాపక అధ్యక్షుడు మరి అధ్యక్షుడికి నేనున్నానండి, జానపట పరమేశ్వరరావు నేనున్నాను. ఓకే. దాని తర్వాత సెక్రటరీలు వచ్చేసరికి కూరాకుల రాము, కన్నదం శ్రీనివాసరావు గారు ఉన్నారు. దాని తర్వాత వచ్చేసరికి ట్రెజరర్ వచ్చేసరికి మన ఇమ్మడిశెట్టి రమేష్ బాబు గారు ఉన్నారు. ఇక కార్యవర్గ సభ్యులకు వచ్చేసరికి మన నారు రామంజనరెడ్డి గారు, మన తేజ, ఇట్లా శాసనాల నాగేశ్వరరావు ఇట్లా ఉన్నారండి, బాగా యాక్టివ్ ఉన్నారు. అంటే గడిపోయిన నాగరాజు, జాస్టి సోమశంకరు వీళ్ళు బాగా యాక్టివ్ కమిటీ అనమాట, బాగా వీళ్ళు అందరు ఉన్నారు. అది ఓకే. చూశారు కదా, 2011 నుండి ఎవరు లేని టైంలో మేము వెళ్ళి ఆ యొక్క దేవాలయాన్ని, శిథిలపడ్డ దేవాలయాన్ని మేము మా కష్టంతో మా కార్యసభ్యులందరం కలిసి ఆ యొక్క గుడిని ఈరోజు ఎంతో డెవలప్మెంట్ చేశామని చెప్పేసి వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆనందంలో మనకు తెలుస్తుంది. ఇంకోటి కూడా స్వామి ఒక చిన్న మాట చెప్పండి, మన ఈ టెంపుల్కి మొట్టమొదటిసారిగా అందరూ భజనలు చేస్తారండి, అఖండ భజనలు 24 గంటల భజనలు చేస్తారు. మొట్టం మేము 24 గంటల భజన స్వామివారికి ఎలా చేస్తామంటే గంట గంటకి స్వామివారికి అభిషేకం కొండపైన, గంట గంటకి హారతి, గంట గంటకి కొబ్బరికాయ, గంట గంటకి ప్రసాదం, గంట గంటకి శుద్ధి, ఇలా 24 గంటలు. ఒకసారి డబ్బులు ఎక్కువ వసూలితే 48 గంటలు కూడా చేస్తాం. ఓకే. ఇంకొకటి ఏంటంటే
ఇంత నిరంతరంగా పూజ చేసేవాళ్ళం స్వామి. ఇంకోటి ప్రతి సోమవారం స్వామివారికి జరిగే అభిషేకాలు కానీ అక్కడ జరిగే సేవలు కానీ స్వామివారి అలంకారాలు కానీ ప్రతిదీ కూడా వీడియోలు ఫోటోలతో సహా వినుకొండలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో కూడా సెండ్ చేస్తాం. ఇంతవరకు ఏ గుడి కూడా ఈ రకంగా నిరాటంకంగా పోస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవన్నమాట. కొండపైన గుడిని ఆదర్శం తీసుకుని కొంతమంది కార్యక్రమాలు చేయడం కూడా మొదలుపెట్టారు. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వినుకొండని 2013లో ఎలా ఉంది, 2013 తర్వాత ఎలా ఉందని చూసుకోమని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం 2013లో వినుకొండ ఇంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు చూసుకుంటే ఎన్నో షాపింగ్ మాల్స్, ఎన్నో షాపులు ఎంతో అభివృద్ధి చెంది ఉంది. అదేవిధంగా పై కొండ మీద కూడా ఇప్పుడు రోడ్డు వేయడం కూడా జరుగుతుంది. ఆ రోడ్డు వేసిన తర్వాత 6 నెలలకల్లా అది పూర్తవుతుందంట. అది పూర్తయితే ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఎన్నో పార్కులు పడతాయి, ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ కొండ అని చెప్పేసి వాళ్ళ మాటలో చెప్తున్నారు. అదేవిధంగా మనకి అక్కడ మెట్లు ఉన్నాయి కదండి, అవి ఎన్ని మెట్లు ఉంటాయి? 950 ఉంటాయండి. ఆ మెట్లకి ఏమైనా చరిత్ర ఉందా? ఉందండి. మీరు కొంచెం మెట్ల గురించి, ఎన్ని మెట్లు ఉంటాయి ఆ చరిత్ర కొంచెం వివరించండి. 1953 ఈ వినుకొండకి మేజిస్ట్రేట్గా అంటే పిరస్తుదోరుగా ఓకే ఆయన ఎద్దనపూడి జనార్దన్ రావు గారు ఇక్కడ ఉద్యోగ పని మీద వచ్చారు. వారిది తెనాలు అయితే గుంటూరులో ఉంటున్నారు. ఆ టైంలో వారు ఇక్కడికి ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వారి అమ్మగారు తొలగదశ పండగప్పుడు కొండ ఎక్కడం మొదలు అంటే మెట్లు లేవు కాబట్టి ఆ బండని దాన్ని ఇలా పట్టుకుని ఎక్కాలన్నమాట. ఓకే, అలా ఎక్కేటప్పుడు ఆమె కొంచెం కాలు స్లిప్ అయి కింద పడినట్లుగా ఆ విషయం జనార్దన్ రెడ్డి గారి ఎద్దనపూడి జనార్దన్ రావు గారి దగ్గరికి వెళ్తే ఎలాగైనా సరే ఈ యొక్క కొండకి మెట్లు నిర్మాణం చేద్దాం అనేటువంటి సంకల్పం ఆయన చేశారండి. సుమారు దగ్గర దగ్గరగా 85-86 సంవత్సరాలు ఇప్పటికి మనకి. ఓకే, ఆయన ఈ ఒక మేజిస్ట్రేట్గా ఉండి ఆయన అన్ని మెట్లు పూర్తి చేయడానికి ఇప్పుడు 1953 తొలగదేశ పండగకి మొదలు పెడితే 1954 తొలగదేశ పండగ అయిపోయిందండి. ఓకే, సంవత్సరంలోనే నిర్మాణం చేశారు. అప్పుడు మెట్టుకి 11 రూపాయలు తీసుకున్నారు, నిర్మాణానికి 11 రూపాయలు. ఇప్పుడు ఆ మెట్లు నిర్మాణం చేసిన వాళ్ళందరూ కూడా స్వర్గస్థులు అయ్యారు. ఓకే, ఒక ఫరీద్ గారు మాత్రం ఒక ముసలాయన, అతను మాత్రం బతుకున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయన దగ్గర విషయాలు సేకరించి వినుకొండ కొండపైన గుడి గురించి ఉన్నటువంటి మొత్తం విషయాలను కూడా వాటిలో సగభాగం మొదటి భాగంగా ఒక పుస్తకాన్ని కూడా శ్రీ రామలింగేశ్వర దివ్య మహత్యం అనే పుస్తకాన్ని కూడా నేను స్వయంగా రాసి అది ఆవిష్కరించి రిలీజ్ చేసి అందరికి కూడా పంచడం జరిగింది. దాంట్లో ఈ విషయాలు కొన్ని నేను ప్రస్తావించాను. మొట్టమొదటిసారిగా ఆ దేవస్థానం గురించి పుస్తకం రూపంలో వెలువడింది. నేను మొట్టమొదటిసారిగా ఆ యొక్క దేవాలయం గురించి ఇంత క్లుప్తంగా విశిష్టతను తెలియజేస్తూ మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ చేసింది మీరు ఈమాయా ఛానల్ అండి, మొట్టమొదటిసారిగా. ఎందుకంటే ఈ గుడి గురించి క్లుప్తంగా వివరణ ఇవ్వాలంటే నేను మాత్రమే ఇవ్వగలను, అంటే జనరల్గా చెప్తాను ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి. అంటే గర్వం కాదు, పూర్తి కూడా నేనే ఇవ్వాలి. నా దగ్గరికి ఎవరు రాలేదు, ఎవరైనా వచ్చినా కానీ ఏదో డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఏముండేది కదా, ఎవరైనా వస్తే టీవీలో వాళ్ళు వస్తే ఒక 2-3 నిమిషాలు వీడియో ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంత క్లుప్తంగా కూర్చొని ఒక దేవాలయం గురించి దాని గురించి అందరికి తెలియజేయాలనే ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తున్నటువంటి ఈ మాయా ఛానల్ని మా రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీకు శతకోటి నమస్కారాలు కూడా చేసుకుంటున్నాం అండి, ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం. అసలు ఇది దైవ కార్యం. ఒక మాటలు చెప్పాలంట, రామలింగేశ్వరుడే మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి పిలిపించుకున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఈ ఛానల్ యొక్క ఓనర్ గారు భూపతి రెడ్డి గారు వారికి కూడా మేము శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ నుంచే చాలా మంచి పని చేస్తున్నారండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఆ మెట్లు అనేటటువంటివి ఎద్దనపూడి జనార్దన్ రావు గారు నిర్మించారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఇంటర్వ్యూ చేయలేదంట, మన ఛానలే ఫస్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మన ప్రొపరేటర్ అయినటువంటి భూపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళ ఆనందంతో ఎంతో బాగా ఆహ్లాదకరంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి కార్యవర్గ సభ్యులైనటువంటి ఇమిడిశెట్టి రమేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ యొక్క శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి ఆలయం సభ్యుడిగా వీరి మాటల్లో విందాం. నమస్తే అన్న. నమస్తే. మీరు మీ పేరేంటి, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు అది కొంచెం వివరించండి. నా పేరు వచ్చేసి ఇమిడిశెట్టి రమేష్ బాబు అండి. మాది శివస్తోపు సెంటర్లో టిఫిన్ సెంటర్. అయితే మనకి 2014లో పరమేశ్వరరావు జానపడ పరమేశ్వరరావు గారు కొండ మీద బాగా యాక్టివ్గా ఉంటూ అప్పుడు ఇట్లా మా తమ్ముడు వాళ్ళ
నాగరాజు అని ఇమిడిషియట్ నాగరాజు. అతని ద్వారా నాకు పరమేశ్వర గారు పరిచయం. అయితే అనుకోకుండా ఒకసారి ఏదో కార్యక్రమానికి మన గాడికి వచ్చారు. మనకు కొంచెం ఆత్మాతీతంగా శివభక్తులుగా నేను కొంచెం ఫోర్స్లో ఉంటాను. అయితే దానిలో పరంగా స్వామివారు నన్ను కలిశారు. ఒకసారి కలిస్తే నేను యాక్చువల్లీ చందా రూపంగా వెళ్ళాను. నేను ఓకే చందా కానీ వస్తే చందా ఇచ్చా వస్తే మేమండి మీరు రండి ఒకసారి అంటే సరే దర్శనానికి వెళ్ళి చూసుకున్నాం. చూసి అక్కడంతా మనకి నచ్చింది. స్వామివారు చెప్పిందని మనం కూడా కొంచెం సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో కమిటీలో జాయిన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి మనం చేస్తున్నాం. అయితే అప్పుడు నేను ఒక మిడిల్గా ఉండేవాడిని. స్వామివారికి సేవ చేసుకోవటం వల్ల ఆ రిజల్ట్ ఆ పాజిటివ్ ఎనర్జీ నాకు బాగా వచ్చి నేను చాలా డెవలప్మెంట్ కూడా అయ్యా. ఓకే అది ఆ స్వామివారి కృపాపాత్రలు అయ్యాం. మీరు ఏమైనా కార్యక్రమాలు చేశారా వారితో పాటు? 2014 నుంచి స్వామివారితోనే కొండ మీద శివాలయంలో మనం యాక్టివ్గానే ఉన్నాము. మనకి 2-3 సార్లు స్వామివారు అవకాశం ఇచ్చారు. ఆ పదవులు కూడా కొన్ని చేశాము. ఆ పదవులు దాని తగ్గట్టుగా మనం సాధిగా కష్టపడ్డాం. ప్రతి సోమవారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జానపడి పరమేశ్వర రావు ఆయన అనుకో మన టీం వరకు ప్రతి సోమవారం ఇప్పటికీ పూజల కార్యక్రమం జరుగుతుంటాయి. నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయి. ఓకే మీ అభివృద్ధి కమిటీలో మీ యొక్క పదవి గురించి చెప్తారా? అభివృద్ధి కమిటీలు అంటే నేను ఫస్ట్ వచ్చేళ్ళకి మామూలుగా జనరల్గా కమిటీగా వెళ్ళాను. ఓకే తర్వాత మన యాక్టివేట్ మన భక్తి దాని గురించి చూసి జానపడి పరమేశ్వర గారు అధ్యక్షులు ఆయన మనకి టెదరీ పదవి ఇచ్చారు. అది దాన్ని సమర్థంగా మనం నిర్వహించుకుంటూ దాన్ని 2-3 సంవత్సరాలు మనం తొలేకాస్ని పర్ఫెక్ట్గా నిర్వహించాం. దాని తర్వాతే మాకు విశ్వంది పరిషత్తు వీళ్ళందరూ జాయిన్ అయ్యి మంచినీళ్ళు కానీ భోజనాలు కానీ అని చేసాం. దాన్ని యథావిధిగా మనం చేతనకు చేసాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇమిడిశెట్టి రమేష్ గారు 2014లో నేను అభివృద్ధి సేవా సంస్థలో జాయిన్ అయ్యానని చెప్తున్నారు. జాయిన్ అయినప్పుడు నేను ఒకలా ఉన్నాను. జాయిన్ అయిన తర్వాత దేవుడి కృపతో నేను ఈరోజు చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాను. చాలా మార్పు వచ్చింది నాలో అని చెప్పేసి ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు వారి యొక్క కార్యవర్గ సభ్యుల్లో ఒక మామూలు వ్యక్తిగా జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక ట్రెజరర్ అయ్యే స్థాయికి వెళ్ళారంటే మన చాలా ఇది చాలా గొప్ప విషయం, చాలా గొప్పగా అనుకోవాల్సిన విషయం. ఇంకా వారు వాళ్ళ అభివృద్ధి కమిటీని ఇంకా అభివృద్ధిలో తీసుకొచ్చుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఉన్న మీద జటాయువు ఏదో రెక్క పడిపోయింది అనేది వాస్తవాలు వినపడుతున్నాయి. అది నిజమా కాదా లేకపోతే దానికి ఏమైనా చరిత్ర ఉందా? నిజమేనండి. అది యాక్చువల్లీ ఏంటంటే అది సీతాదేవి రావణాసురుడు తీసుకెళ్ళినప్పుడు జటాదేవి అందరు చూశారని చరిత్ర చెప్తుంది కదా. అది ఎక్కడో కాదు మన వినుకొండలోనేనండి. అది అయితే అప్పుడు తన ఒక రెక్క ఇరిగిపోయి ఇక్కడ పడిపోయింది, మన కొండ మీద పడిపోయిందని రుజువులు ఉన్నాయి. ఇప్పటికి కూడా పైన ఆ బాణము ఆ అడుగు ఆ జాళ్ళు ఆ హిస్టరీ ఉంది. అయితే ఆ జటాదేవి విని రాముల వారికి కొన ప్రాణంతో ఉన్నప్పుడు చెప్పింది కాబట్టి ఈ మనం వినకొండకి వినకొండ అని కాలప్రాణంగా వినకొండగా మారింది. ఓకే అది విన్నారు కదా, ఇది వినుకొండ కాదు వినకొండ, వినకొండ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడే ఉన్నటువంటి కార్యవర్గ సభ్యుల్లో మెంబర్ అయినటువంటి రామాంజిరెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క విశిష్టతను వివరాలను వారి గురించి కూడా వారి మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా ఇక్కడే మనకి అభివృద్ధి కమిటీలో ఉన్నటువంటి రామాంజిరెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి గురించి ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఈ ఆలయంలో అభివృద్ధి కమిటీలో ఎప్పుడు చేరారు? నేను 2018 నుంచి యాక్టివ్గా ఉంటున్నాను అండి కమిటీలో. ఓకే సో అయితే ఏంటంటే ముందుగా ఏంటంటే ఎన్నో విషయాలు దేవాలయాల గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ తెలియని విషయాలు ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈమాయ ఛానల్కి ధన్యవాదాలు. సో ముందుగా మనం వినుకొండ గురించి మాట్లాడుకోవాలి. వినుకొండ అంటారు, వినుకొండ కాదు విన్నకొండ. ఓకే ఆ విన్నకొండ అనేది ఎందుకు వచ్చిందంటే త్రేతాయుగంలో సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్లేటప్పుడు శ్రీలంక తీసుకెళ్లేటప్పుడు ఓకే ఈ విన్నకొండ అనేది ఆమె జాడను విన్నది. ఓకే త్రేతాయుగం చెప్పండి చెప్పండి. అయితే ఆ టైంలో ఎప్పుడైతే రాముల వారు ఆ సీతమ్మ వారిని ఎతుకులాడుకుంటూ ఇటు వచ్చేటప్పుడు ఈ కొండ అనేది సీతమ్మ వారి జాడ ఆయన తెలియజేస్తుంది రాముల వారికి. అప్పటి నుంచి ఆ జాడను విన్నది కాబట్టి విన్నకొండ అన్నారు. ఇది కాలక్రమేణ వినుకొండగా మారింది. అది ఓకే. మీ యొక్క కార్యసభ్యంలో మీకు ఏమైనా పదవి ఉందండి? నేను 2018లో జాయిన్ అయ్యండి. ఆల్రెడీ అప్పటికే కమిటీ పడిపోయింది. నేను ప్రజెంట్ యాక్టివ్ మెంబర్గా ఉన్నాను. ఓకే తర్వాత మీరు 2018లో జాయిన్ అయినారు, అప్పటి నుంచి ఏమైనా కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరిగింది? చేస్తున్నామండి. ప్రతి సోమవారం కూడా కొండపైకి 950 మెట్లు ఎక్కేసి ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళేసి పూజ చేసుకొని 10 గంటలకల్లా దిగుతాం. అలాగే మనకు ప్రత్యేకమైన రోజు ఏంటంటే తొలి ఏకాదశి. తొలి ఏకాదశి రోజున దగ్గర దగ్గర మన స్టేట్లో ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు. దగ్గర దగ్గర 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు వస్తున్నారు జనాలు. సో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి
కనీస అవసరాలు నీళ్ళు కానీ ఫుడ్ కానీ అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ ఈ అభివృద్ధి కమిటీలో కాకుండా విడిగా ఏం చేస్తుంటారండి? నేను అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను అండి. ఓకే, అడ్వకేట్గా వర్క్ చేస్తూ అదే మన వినుకొండలో శనిశ్వరాలయం కూడా నిర్మాణం జరుగుతుంది, దాంట్లో కూడా యాక్టివ్ మెంబర్గా పనిచేస్తాను. మీరు అడ్వకేట్గా చేస్తున్నారా? చేస్తున్నా అండి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మన గుడి గురించి మాట్లాడుకునేటప్పుడు అది ఎప్పుడో త్రేతాయుగంలో గుడి నిర్మించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా అప్పుడు కొన్నాళ్ళు పూజలు అన్నీ జరిగిన భాగంగా ఉన్నాయి. తర్వాత అది శిథిలావస్థకు చేరింది. శిథిలావస్థకు చేరిన తర్వాత 2011లో మా కమిటీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, పరమేశ్వరరావు జాని పట్టుగర్ వీరు 2011లో కొండపైకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అంతా అది శిథిలావస్థలో ఉండి అది కారుతూ, వర్షం పడ్డప్పుడు కారుతూ లోపల పాములు అన్నీ తిరగడం జరిగింది. అయితే ఆయన అప్పుడు దృఢ సంకల్పంతో ఎలాగైనా సరే ఈ గుడిని మళ్ళీ యథావిస్థితి తీసుకురావాలి. అప్పటికి అది ఎండోమెంట్ వల్ల ఆధీనంలో ఉంది, అయినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లే. ఓకే, ఎందుకంటే దానికి ఏమి ఇన్కమ్ రావట్లేదని దాన్ని వదిలేశారు. అయితే పరమేశ్వరరావు గారు మంచి శివభక్తుడు, అందువలన ఏంటంటే ఎలాగైనా సరే ఈ గుడిని నేను మళ్ళీ పునరుద్ధరించాలి, మళ్ళీ యథావిధిగా పూజలు జరగాలన్న ఒక దృఢ సంకల్పంతో 2011లో ఆయన కొండపైకి వెళ్ళడం జరిగింది. 2011లో వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు పూజలు చేసుకుంటూ తర్వాత 2012 నుంచి పునర్నిర్మాణం చేపట్టారనమాట వాళ్ళు. 2012 నుంచి 2013-14 వరకు దాన్ని వినుకొండలో కానీ చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి చందాలు వచ్చినాయి. చందాల ద్వారా దాన్ని పునర్నిర్మాణించారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు ప్రతి సోమవారం కొండపైకి భక్తులు వెళ్తారు. నీళ్ళు ఒక 50 నుంచి 100 మంది వెళ్తారు, పూజ చేసుకునేసి మళ్ళీ 10-11 కల్లా కిందకి దిగుతారు. ఓకే, విన్నారు కదండి, 2011లో శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ శివాలయాన్ని జానపాటి పరమేశ్ అనే వ్యక్తి పూజలు నిర్వహిస్తూ ఈరోజు అద్భుతమైన వినుకొండలోనే అద్భుతమైన శివాలయంగా తీర్చిదిద్దినటువంటి జానపాటి పరమేశ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ. అలాగే ఇంకోటి ఏంటంటే వచ్చిన ప్రతి భక్తునికి ఇప్పుడు దగ్గర 950 మెట్లు ఎక్కేసరికి దగ్గర ఒక భక్తునికి 30 నుంచి 1 అవర్ పడుతుంది. సో పైకి వెళ్ళగానే ఏంటంటే వాటర్ అనేవి ఉండవు. అలాంటిది భక్తులే పరమేశ్వర జానపాటి గారు ఎవరో ఒక భక్తునితో నీళ్లు మోపించడం, అలాగే ప్రసాదం, వాళ్ళంతా పైకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆకలి అవుతుంది. ఉదయాన్నే 6 గంటలకైతే వాళ్ళు దిగేసరికి 11-12 అవుతుంది. వాళ్ళ కోసం సపరేట్గా అంటే మనం మామూలుగా ప్రసాదం అనేది అంత పెడతారు ఎవరైనా గుడికి వెళ్తే, కానీ వాళ్ళు అరగదు. ప్రసాదం అనేది పులిహోర ప్లస్ దద్దోజనం. భక్తులకి తిన్నంత అంటే మరీ తిన్నంత కాదు, వాళ్ళకు పర్లేదు టిఫిన్ లాగా పెట్టి తృప్తి చెందేటట్టుగా పెట్టి వాళ్ళు 10-11 చిన్న కిందకి చేరుకుంటారు. మినరల్ వాటర్ విత్ మినరల్ వాటర్తో అంటే అక్కడికి వెళ్ళినటువంటి భక్తులకి, భక్తులకి ఎంతమంది వచ్చినా సరే 50 నుంచి 100 మంది వచ్చినా సరే వాళ్ళకు పెరుగన్నం ప్లస్ పులిహోర ప్లస్ మినరల్ వాటర్ 3 ఇచ్చి కొంచెం ఏదో ఎక్కువ పెట్టలేకపోయినా సరే వాళ్ళు కడుపు చెందినట్టుగా పెట్టేసి కిందకి పంపించడం. ఓకే, విన్నారు కదండి, కొండ మీదకి ఎవరైనా దర్శనం కోసం భక్తులు వెళ్తే ఎంతమంది వెళ్ళినా వారికి భోజనం కానివ్వండి, పెరుగన్నం కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, మినరల్ వాటరు 24 అవర్స్ సర్వే చేస్తారంట. భక్తులు దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ తిరిగి కిందకు వచ్చేదాకా వీళ్ళు వాళ్ళ దృఢ సంకల్పంతో బాగా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన రామాంజనే రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఇది వినుకొండ కాదు వినకొండ అనేటటువంటిది కూడా వారు మనకు చెప్పడం జరిగింది. వినుకొండ కాదు వినకొండ అని చెప్పడం కూడా జరిగిందనమాట. ఇది ఒక ముఖ్యమైన పాయింట్గా మనం తీసుకోవాలి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకేమైనా లాస్ట్గా ఈ యొక్క వినుకొండ గురించి, కొండ మీద ఉన్న రామలింగేశ్వర స్వామి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఉందండి, అంటే మన హిందూ దేవీ దేవతలు మొత్తం కూడా పర్వతాల మీద కొండ ప్రాంతాల పైన కొలువై ఉన్నాయి. ఎందుకని కొలువైనంటే దీంట్లో కూడా మనం సైంటిఫిక్గా ఒక రీజన్ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ వినకొండ కొండపైన ఉన్న రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే కింద నుంచి పైకి మెట్లు ఎక్కాలి. ఓకే, ఇలా మెట్లు ఎక్కినప్పుడు మన పాదాల దగ్గర నుంచి తలలో ఉన్నటువంటి నాడులు నరాలు మొత్తం కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఇలా యాక్టివేట్ అవడంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అవటం, కొంచెం నాడులు సరిగా పనిచేయటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సైంటిఫిక్ రీజన్గా. ఇంకోటి పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గుళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడ ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనకి శ్వాస సంబంధిత వ్యాధులు కూడా నివారణ అవుతూ ఉంటాయి. అదొకటి. ఇప్పుడు శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం గురించి చెప్పాలనుకున్న కన్క్లూజన్ ఏంటంటే శ్రీరాముని దివ్య పాదాలను తన ఎదపై మోసిన కొండ, సీతామాత జాడను శ్రీరామునికి విన్నవించిన కొండ, ఓకే, కోట్లాది భక్తుల చే పూజలు అందుకుంటున్న శ్రీరామలింగేశ్వర స్వామికి నిలయమైన కొండ మన వినుకొండ. ఓకే సార్, మీ అమూల్యమైన టయాన్ని మాకు అందించి
మాకు అడగంగానే మీ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఈ మాయా ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క దేవాలయాలు మొత్తాన్ని కూడా ఎంతో వాటి యొక్క ప్రసిద్ధతను, వాటి యొక్క విశిష్టతను, వైశిష్ట్యాలను మొత్తాన్ని కూడా భక్తులకు చేరవేస్తున్నటువంటి యాంకర్ కిరణ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఆ కెమెరామ్యాన్ పవన్ గారికి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇక ఈ మాయా ఛానల్ని అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి ఛానల్ని మనకి చాలామందికి కూడా ఇటువంటి ఛానల్ అందించడానికి ముందుకు వచ్చినటువంటి భూపతి రెడ్డి గారు. ఈ భూపతి రెడ్డి గారికి మేము అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి ఛానల్ ఇప్పుడు నేను ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మనందరి దగ్గర ఒక 10 లేదా 15 ధార్మికమైనటువంటి వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల్లో ఈ యొక్క ఛానల్ని మనం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే, అంటే ఈ యొక్క ఛానల్లో వీళ్ళు దేవాలయాల విశిష్టతను గురించి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ ఒక్క ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి దేవాలయాల విశిష్టతను మొత్తం కూడా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు మొత్తం కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షుడ్గా మర్చిపోకుండా ఈ మాయా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వినుకొండ కొండ గురించి ఎవరికి తెలియని విషయాలను ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి ఈ మాయా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ మాయా ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ మాయా ఛానల్. ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్ ఈ మాయా ఛానల్. ఈరోజు మనం వినుకొండ పైన ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి మొత్తం తెలుసుకున్నాము. కెమెరామెన్ పవన్తో కిరణ్.